నేను పడ్డ కష్టాలు కొడుకు పడకూడదు అనుకుంటాడు. అదే కరెక్ట్ మెసేజ్ ఉంది మూవీలో అయితే. కొడుక్కి కష్టాలు రాకుండా చూసుకుంటాడు భయ్య. మెయిన్ పాయింట్ బ్యాక్గ్రౌండ్ బాగుంది అన్న, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, మ్యూజిక్ బాగుంది, అన్ని బాగున్నాయి భయ్య. డాన్స్ సాంగ్స్ బాగున్నాయి, మూడు సాంగ్స్ ఉంటాయి, ఎక్సలెంట్ ఉంది మూవీ. రేటింగ్ ఎంత అన్న? 5.4 ఇస్తాను. రిలీజ్ దానికి అందులో పాయింట్ చూడాలి చూడాలి భయ్య, అందరూ చూడాలి. నేను దాని గురించి అయితే ఏం మాట్లాను, మళ్ళీ ఎక్కువ తక్కువ అనుకుంటారు, కానీ మూవీ చూడండి, దాని గురించి ఎవరిని ఎక్కువ తక్కువ చేయలే. ఆ స్టాండర్డ్ని అక్కడ పెట్టారు, ఈ స్టాండర్డ్ని ఇక్కడ పెట్టేశారు భయ్య. దాని గురించి నో టాకింగ్ అన్న. చూసేదంటే 10 సార్లు కూడా చూడొచ్చు భయ్య మూవీ అయితే. థ్యాంక్ యూ. అన్న లేదన్న, కామెడీ తీసుకెళ్ళారు కామెడీ కామెడీనే తీసుకెళ్లారు. సీరియస్గా అసలుకి తీసుకోలే నువ్వు అలా రిలేషన్ గురించి, క్రిస్టియన్ హిందూస్ గురించి అక్కడ అసలుకి పాయింట్ నీకు హిందూస్ మేము క్రిస్టియన్ అని ఆ థాట్ రాదు. ఆ థాట్ రాకుండా నీకు కామెడీ పరంగా తీసుకెళ్లాడు మా మూవీ డైరెక్టర్ అయితే. ఎక్సలెంట్ మెయింటైన్ చేశాడు అది కామెడీ. కామెడీ ఎవరిది అన్న? సినిమా మొత్తం హైలైట్స్ ఉంటాయి, సినిమా మొత్తం బాగుంటుంది. ప్రతి ఎవరిది సినిమా అంటే అన్న? సినిమా అందరు కామెడీ ఉందన్న, అందరు కామెడీ ఉంది అన్న. లేదు లేదన్న, అందరు 10 హీరోయిన్ది ఉంది, నరేష్ గారిది ఉంది, మన సైడ్ క్యారెక్టర్ మన రాహుల్ రామకృష్ణ గారు ఉంటారు, అందరు బాగుంది. అందరు కామెడీ కామెడీ చేసేస్తాడు అన్న. కామెడీ అన్న బాహుబలి బ్యాచులర్, నాని అన్న నేచులర్ అది అన్న. ఆకాశంలో ఉన్నాయి మేఘాలు, ఈ సినిమాలో ఉన్నాయి అందాలు అది భయ్య. మ్యూజిక్ బాగుంది, అందరూ యాక్టింగ్ ఇరిగేసేసారు భయ్య. 3 అవర్స్ కూర్చోబెట్టారు, 3 అవర్స్ కూర్చున్నారు కదా, కూర్చోబెట్టారు కాదు, కూర్చున్నారు జనాలు, ఎటు కదలకుండా కూర్చున్నారు అది భయ్య. కామెడీ బాగుంది, ప్రతి ఒక్కరు రావాలి, ప్రతి ఒక్కరు థియేటర్లోనే చూడాలని నేను కోరుకుంటున్నాను భయ్య. థ్యాంక్ యూ. మొత్తానికి వివేక్ అత్రేయ మూవీ అంటే వివేక్ అత్రేయ మూవీని. సో ఇదంతా ఏంటంటే కంప్లీట్లీ మన ప్రొడక్షన్ వాల్యూస్, మ్యూజిక్, సాంగ్, బీజిఎం కంటే మనకు డైరెక్షను, హీరో యాక్టింగ్ ఈ రెండు మీద ఫోకస్ అనమాట. సో బాగుంది, కూల్గా తీస్తాను మూవీ వచ్చేసి. హ్యాపీగా చూడొచ్చు, 3 గంటలు లెంత్ ఉన్నా ఏదో ఫస్ట్ హాఫ్ ఒక 10-15 నిమిషాలు ట్రిమ్ చేసింటే బాగుంటుందని మనకు అనిపిస్తుంది, కానీ రిమైనింగ్ అంతా థియేటర్లో హ్యాపీ కూర్చోవచ్చు. మూవీలో క్యాస్ట్ అదే ఇంటర్ రిలీజియన్, ఈ రిలీజియన్ ఫీలింగ్ ఉందన్నమాట, కొంచెం హిందీ క్రిస్టియానిటీ అని. దానికి కూడా మెసేజ్ ఇచ్చినారు, రియల్గా ప్రేమ అనేది ఉంటే చాలన్నమాట. సో ఈ రిలీ కొంత ఇప్పుడు ఏమి సేమ్ రిలీజియన్ పెళ్లి చేసుకున్నా కూడా అందరూ మంచి వాళ్ళు ఉంటారని గ్యారంటీ ఏం లేదు కదా. సో వచ్చే అమ్మాయిని ఇబ్బంది పడతారు, లేకపోతే యాక్చువల్ అబ్బాయి కూడా ఇబ్బంది పడవచ్చు కొన్నిసార్లు. సో కానీ యాక్చువల్ ఇంటర్ రిలీజియన్ అంటే చూడాల్సినది మన మనుషులు, వాళ్ళ మనసులు అంతేగాని వాళ్ళ మతాలని లేకపోతే కులాలని కాదు అని చెప్తున్నారనమాట. మెసేజ్ అయితే బాగానే ఉంది. డెఫినెట్లీ బెటర్గా ఉంది, అందరూ బ్రోచవారి రోజు చాలా బాగుంది అని అంటూ ఉంటారు. సో అంటే నాకు కూడా బాగా నచ్చింది. నాకు కంపేర్ చేసుకుంటే బ్రోచవర్ ఎవరు కంటే నాకు ఈ మూవీని ఇంకా కొంచెం బెటర్గా నచ్చింది అనమాట. నాకు వచ్చేసి ఫస్ట్ హాఫ్లో కొంచెం స్లో ఉన్నప్పటికీ, సో డైరెక్టర్స్ బెస్ట్ వర్క్ అనే నేను చెప్తాను. అది నేను అస్సలు నేను ఊహించలేదు అనమాట. అసలు మూవీకి వెళ్ళిన తర్వాత నాకు తెలుస్తుంది అనుపమ పరమేశ్వరం బాగుంది అంటే, గెస్ట్ అపీరెన్స్ కూడా కాదు, అది పార్ట్ ఆఫ్ ద మూవీ అనుపమ పరమేశ్వరం. ఎందుకంటే 1/2 అవర్ పైన ఉందన్నమాట, ఇది 15 నిమిషాల లోపల అంటే గెస్ట్ అపీరెన్స్ అనొచ్చు. బాగా చేస్తాడు, బాగా చేస్తాడు, ఛాన్స్ దొరికినంత వరకు యాక్టింగ్ బాగా చేస్తాడు అనమాట. అసలు నాని గారికి నరేష్ గారి అంటే లైక్ ఫాదర్ అండ్ సన్, అబ్బా కొడుకులు, వాళ్ళ యాక్చువల్ వాళ్ళ కామెడీ కావచ్చు, లేకపోతే నాని హర్షవర్ధన్ బాస్ లేకపోతే మేనేజర్, వాళ్ళ కామెడీ అయితే సూపర్గా వర్కౌట్ అయింది. కొన్ని సీన్స్కి ఇప్పుడు ఇంటర్వెల్ ముందు ఒక 10 నిమిషాలు, ఇంటర్వెల్ తర్వాత యాక్చువల్లీ సెకండ్ హాఫ్లో ఆల్మోస్ట్ ఒక 20-25 మినిట్స్ మనమైతే కడుపుబ్బన్ అవుతాం అనమాట. కామెడీ అంత లెవెల్లో బాగా ప్లాన్ చేస్తారు. రైటింగ్ బాగుంది బ్రో, రైటింగ్ బాగుంది మెయిన్ థింగ్ అది. వివేక్ సాగర్ మ్యూజిక్ అంటే ఇప్పుడు సినిమా బయటకు వచ్చి సాంగ్స్ సూపర్గా ఉంటాయి. ఇప్పుడు అలవైకుంఠపురంలో రాములో లామల లేకపోతే సామజగమన ఇట్లుంటే మనం వచ్చి చెప్పుకోవచ్చు. అంటే సాంగ్స్ పెద్ద చెప్పుకోదగ్గ ఏం లేవు, కానీ చూసేంత వరకు మ్యూజిక్ బాగుంది, కూల్గా ఉంది, బీజిఎం బాగుంది అనమాట. మన కూల్గా ప్లెజెంట్గా ఉంటుంది మనకు వచ్చేసి. అవునవును. సో మనం మాట్లాడుకుంటే బీజిఎం గురించి మనం మాట్లాడుకోవాలి. సో బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తూ ఉంటుంది, వస్తూ ఉంటుంది, దాంతోనే రన్ అవుతుంది 4-5 సీన్లు మనకు. రేటింగ్ నేను ఇవ్వలేను, కానీ ఒక్కటైతే చెప్తాను. సో హ్యాపీగా డెఫినెట్లీ వచ్చి కూల్గా ప్లెజెంట్గా మూవీ చూడొచ్చు, బాగుంటుంది అనమాట, మనకు హార్ట్ఫుల్గా ఉంటుంది మనకు. యాక్చువల్ స్క్రీన్ ప్లేనే కొత్తది, డైరెక్షనే కొత్తది అనమాట. ఇప్పుడు వివేక్ అత్రేయ నుంచి మనం ఆ డిఫరెంట్ స్క్రీన్ ప్లే మనం ఎక్స్పెక్ట్ చేయము. నెక్స్ట్ ఇది జరుగుతుందని మనం అనుకుంటే ఇది కాదు అని 15 నిమిషాల తర్వాత మనం అనుకుంటే రైట్ అని చూపిస్తారనమాట. సో అట్లా డిఫరెంట్ ట్విస్టెడ్ స్క్రీన్ ప్లే అంటాం కదా మనం వచ్చేసి. సో కంప్లీట్లీ న్యూగా ఉంటుంది అనమాట. మీరు కామెడీ చూస్తే అంటే ఇలా కూడా కామెడీ రాయచ్చు అని మనకు అనిపిస్తుంది. లైక్ బ్రోచవర్ ఎవరు మెంటల్ మధ్యలో ఆయన డైరెక్షన్ అర్థమైండే వాళ్ళు. అసలు అసలు వాళ్ళ ఇద్దరు మధ్య ఇంటిమేట్ సీన్స్ కానీ రొమాంటిక్ సీన్స్ కానీ ఏం లేవు అసలు. ఎక్కడ హీరోయిన్ టచ్ కూడా చేయడం అనమాట నాని. సో ఫీల్ అవ్వాల్సిన ఇబ్బంది ఏం లేదనమాట. సో అది విషయం. ఇంకప్పుడు బాగా క్రిస్టియన్స్ తెలుగు ఇద్దరు పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది అన్నది నీట్గా చూపెట్టిండు.
నాకు బాగా నచ్చింది అన్న సినిమా అయితే. సో ఫస్ట్ హాఫ్ లాగ్ ఉంటుంది అన్న, సెకండ్ హాఫ్ మాత్రం చాలా ఎంజాయ్ చేసిన సినిమాని. ఫస్ట్ హాఫ్ కొంచెం తట్టుకుంటే సెకండ్ హాఫ్ ఎంజాయ్ చేయొచ్చు అని సినిమా క్లారిటీ చెప్పిండు. ఆ రిలీజియన్ బ్యాక్గ్రౌండ్ కానీ బాగుంటాయి, ఫైట్లు సీన్లు కాకుండా ముద్దలు కాకుండా ఇలాంటి స్టోరీ బేస్డ్ మూవీ వచ్చి చాలా రోజులు మా దగ్గర తెలుగులో. సో అలాంటి మూవీస్ నానే అయితే బలే బలే మొగాడి తర్వాత అంత మళ్ళీ అంత అంటే తన మార్చిన బాడీ లాంగ్వేజ్ని చాలా బాగా చేసిన అన్న. ఎమోషన్స్ కానీ చాలా ఎమోషనల్ మూవీ ఇది, అంటే ఇద్దరు రిలేషన్స్ పెళ్లి చేసుకుంటే ఇలా ఉంటుంది అన్నది. సో ఏది అనుకోకండి, అనుకుంటే అవుతుంది. తదాస దేవతలు పైన ఉంటారు, వాళ్ళు కరుణిస్తారు. సో చూడండి అంతే. రిలేషన్ తీసుకున్నారు లైన్, యా అవునన్నా. కామెడీకి ఎట్లా తీసుకెళ్ళారు? కామెడీ తీసుకెళ్ళాలన్నా, కామెడీ అంటే ఏ క్యాస్ట్ తక్కువ చేయలేనా, దేన్ని ఎక్కువ చేయలేదు, దాన్ని ఎంత చూపెట్టా అంత చూపెట్టలు, అక్కడ రెస్పెక్ట్ ఇక్కడ రెస్పెక్ట్. సో దీన్ని ఇలాగా కంపైల్ చేసిండు డైరెక్టర్ అయితే, అంటే రాసుకున్న స్టోరీ అలా తీసుకున్నాను అనుకున్నాను, తెలిసి నీట్గా ఉంది మూవీ అయితే, బాగా నచ్చింది నిజంగా. దేని తక్కువ చేయలేదు, దేని ఎక్కువ చేయలే, పర్ఫెక్ట్ తీసుకెళ్ళి లవ్ స్టోరీ మాత్రం కలిపింది అక్కడ అంతే, అంతకు మించి ఇంకేం లేదన్న. చాలా బాగుంది సార్ హిట్ సినిమా అయితే. నాకైతే బాగా నచ్చింది అన్న, నిజం చెప్తున్నాను కదా, 3 స్టార్ అయితే నాకు గిఫ్ట్. శేఖర్ మాస్టర్ కొడుకు ఆయన చైల్డ్ క్యారెక్టర్ చేశారు, మామూలుగా ఇద్దరు లేడీ క్యారెక్టర్ ఒకటి, ఆయన చైల్డ్ క్యారెక్టర్ ఒకటి చేశారు. త్రూఅవుట్ మూవీ కనబడతానే ఉంటారు, బట్ బాగా చేశారు. ఆయన కూడా చాలా బాగా చైల్డ్ ఆర్టిస్ట్గా చేశారు, బాగా చేశారు చైల్డ్ ఆర్టిస్ట్ నానిగా. అనుపమ రోల్ ఈజ్ నాట్ దట్ గ్రేటర్ రోల్, అంటే సినిమాలో సంబంధం అంటే ఉంటుంది, జస్ట్ అలా త్రూఅవుట్ క్యారీ అవుతుంది, అంటే జస్ట్ ఒక కమ్యూనికేషన్ అవుతూ ఉంటుంది. తన మంచి రోల్ అంటే గెస్ట్ రోల్ లాగా, ఇట్స్ నాట్ దట్ మెయిన్ రోల్. కానీ నాని గారి కెరియర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ. డైరెక్షన్ అనేది చాలా బాగా చేశారు, స్క్రీన్ ప్లే చాలా బాగుంది. డైరెక్షన్ అంత 3 అవర్స్ ఒక ప్రేక్షకుడిని కూర్చోబెడతాం అనేది చిన్న విషయం కాదు, చాలా బాగా చేశారు, బోర్ కొట్టకుండా. రిలీజియన్ కాదు సార్, అనుకుంటారు కానీ రిలీజియన్ లైన్ అది ఇది అని అనుకుంటారు, కానీ దట్స్ నాట్ ద రిలీజియన్ లైన్, ద థింగ్ ఈజ్ సంథింగ్ ఎల్స్. మూవీ అనేది ఇంకొకటి లోపల, రిలీజియన్ అనేది ఒక ఇష్యూ అని అనుకుంటారు, బట్ ద థింగ్ ఈజ్ లోపల జరిగేది ఇంకోటి ఉంది, అసలు ఇష్యూ వేరుంటుంది, అది మీరు థియేటర్లో చూడాలి. ఫస్ట్ హాఫ్ బోర్ అయింది కొంచెం? లేదు సార్, అంటే నార్మల్గానే ఉంది, ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంది మూవీ, ఎంత తీయాలో. సెకండ్ హాఫ్ నుంచి ఇంకా ఎగిరిపోతుంది, చాలా బాగుంటుంది. రేటింగ్ 4 అవుట్ ఆఫ్ 5 సార్. ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి ఏంటంటే మీకు జస్ట్ ఇంట్రడ్యూస్ చేసుకుంటే వెళ్తారు క్యారెక్టర్స్ని, కొంచెం మొత్తం సెటప్ అంతా చూపించేదానికి మీకు కొంచెం బోర్ అనిపించచ్చు, బట్ ఇట్స్ నాట్ బోర్ యాక్చువల్లీ, దట్స్ యాక్చువల్ థింగ్. గుడ్ గుడ్ మూవీ ఓవరాల్, 3 అవర్స్ మనం చూసుకుంటే చాలా మంచి మూవీ చెప్పుకుందాం. అంటే సుందరానికి సినిమా చాలా బాగుందన్న, ప్రతి ఒక్కరు కూడా 3 గంటలు మనకి కాదనుకుంటే కనుక, ఒక ఆఫీస్ టైం అనుకోండి, ఒక ఫ్యామిలీ టైం అనుకోండి, లేకపోతే ఇంకో టైం అనుకోండి, కానీ 3 గంటలు మన ఇంట్లో కూర్చుంటే కనుక సినిమా చాలా అద్భుతంగా మనకి చూపించగలిగారు ఆత్రేయ గారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. అదేవిధంగా చూసుకుంటే సెంటిమెంట్ ప్రకారంగా కట్టుబడేశారు, ఒక 2 విభిన్న ఫ్యామిలీలు, ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ, అదేవిధంగా ఒక హిందీ ఫ్యామిలీని కూడా లోపల కూర్చోబెట్టి వాళ్ళ మధ్య జరిగేటువంటి సన్నివేశాలను బట్టి ఒక 2 అబద్ధాల వల్ల సినిమానంతా చూపించడం కలిగారు ఆత్రేయ గారు. సినిమా బాగుంది, మ్యూజిక్ బాగుంది, వాళ్ళ యాక్టింగ్ కూడా బాగుంది. ఇంకా నానిగారి కోసం చెప్పుకుంటే ఎట్లయింది నానిగారు, నిజంగా అందుకని మీకు ఫ్యాన్ అయ్యి మేమందరం కూడా. నేచురల్ స్టార్, మీరు నిజంగా రియల్లీ నేచురల్ స్టార్ నిజంగా, చాలా బాగా యాక్ట్ చేశారు. ఏ రకం ఉందంటే సినిమా ప్రతి ఒక్క బైక్ ఉంటుంది ఒక కీ, ఏ ఉందరా సినిమా అంటే మా సుందరానికి ఆ రకంగా సినిమా ఉంది. చాలా పర్ఫెక్ట్గా తీశారు సినిమా కూడా. మరి చెప్పుకుంటూ పోతే పానీపూరిలో ఉంటుంది పానీ, ఏం యాక్ట్ చేశాడో మా నాని ఇరగదీశాడు మొత్తానికి అయితే సినిమా అయితే. ప్రతి ఒక్కరు కూడా సకుటుంబ సపూర్వ సమేతంగా చూడాల్సిన సినిమా ఉంది కాబట్టి, అంటే లేడీస్ ప్రకారంగా కూడా చూసుకుంటే లేడీస్ని అందరూ వచ్చి చూడాలనుకుంటే కనుక వాళ్ళ కోసం కూడా ఒక మాట కూడా మా దగ్గర ఉందండి. ఏంటంటే కనుక ఫంక్షన్లో లేడీస్ కడతారు వాణి, ఏం యాక్ట్ చేశాడు మా నాని ఇరగకూడాడు బట్టి. ఇంకా నజరీ గారి కోసం చూసుకుంటే కనుక ప్రతి ఒక్కరికి ఇష్టం, చాలా బాగుంది లవ్ ట్రాక్ కెమిస్ట్రీ ఎక్సలెంట్, వెరీ ఎక్సలెంట్ సినిమా అయితే, చాలా బాగుంది. అనుపమ లేదు సైడ్ జస్ట్, అంటే మనకి ఒక వేరియేషన్ చూపించాలి ఆమె వల్ల అనేది ఉంది. అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఇష్టమైంది ప్రూటి 3.5 అన్న ఖచ్చితంగా, ఎందుకంటే సినిమా ఆ రేంజ్లో ఉంది కాబట్టి చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడండి, మరి మనందరికీ ఇష్టమైంది ప్రూటి, ఏ యాక్ట్ చేసిందో నచ్చితే బ్యూటీ, ప్రతి ఒక్కరు కూడా చూడండి. ఇంకో విషయం ఏంటంటే కనుక నేను రియల్గా చెప్తున్నానన్నా, నేను ఈ రివ్యూ నిజంగా నానిగారు చూస్తారు, నాకు ఫోన్ చేస్తారు, ఎందుకంటే కనుక 100% చెప్తున్నాను నానిగారు నా రివ్యూ చూస్తారు, నాకు 100% ఫోన్ చేస్తారు, ఎందుకంటే నేను ఖచ్చితంగా నీకు లింక్ పొందుతాను. వెరీ ఎక్సలెంట్ మూవీ, ప్రతి ఒక్కరు కూడా సకుటుంబ సపరివారు సమేతంగా చూడాలని చెప్పి నేను కోరుకున్నాను. సినిమా చాలా అద్భుతంగా ఉంది. కాంట్రవర్సీ ఏం లేదు, చాలా క్లీన్ అండ్ నీట్ ఫిలిం, కాంట్రవర్సీ ఎక్కడా లేదు, మంచి సినిమా. కాకపోతే లెంత్ ఎక్కువ ఉంది, లెంత్ని తగ్గించుకొని సెకండ్ హాఫ్ లెంత్ ఎక్కువ ఉంది, సెకండ్ హాఫ్ అంత అక్కర్లేదు, దాన్ని కొంచెం ట్రిమ్ చేసుకుని ఒక కంటెంట్ తగ్గించుకుని 2 అవర్స్ 30 మినిట్స్లో మూవీని కంప్లీట్ చేసుకోగలిగితే రిపీట్ ఆడియన్స్ ఉంటారు సినిమాకి. సో అది ఒక్కటి మేనేజ్ చేస్తారు, చాలా బాగుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయాలండి, నజరియా గారు సూపర్బ్ అసలు నిజంగానే, ఆవిడ క్యూట్ ఉన్న ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా రాజారాణిలోనే ఒక రేంజ్ అసలు, దీంట్లో ఆవిడ మన తెలుగు సినిమాలో చేసి అసలు సూపర్. బీజిఎం చాలా బాగుంది, సాంగ్స్ అంటే మూవీతో పాటు వెళ్ళిపోతూ ఉంటాయి, మనకు తెలీదు సాంగ్ వచ్చిందా అన్న ఫీల్ కూడా రాలా,
నాకు అలాగైతే అలా అనిపించింది. కానీ బీజిఎం మటుకు చాలా బాగుంది. బీజిఎం ఆటోమేటిక్గా ఏంటంటే కొన్ని సీన్స్లో మనకి ఆ సౌండ్ వెనకాల వచ్చే సౌండ్ ఏదైతే ఉందో ఆ డైలాగ్స్కి స్మైల్ వచ్చేస్తూ ఉంటుంది మనకు తెలియకుండా. సో అలాంటి బీజిఎం ఫన్నీ బీజిఎం చాలా బాగుంది. అండ్ శేఖర్ మాస్టర్ కొడుకు కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. శేఖర్ మాస్టర్ కొడుకు కూడా డ్యాన్సులు చాలా బాగా చేశాడు. ఫ్యూచర్లో ఇంకో హీరో అయితే రాబోతున్నాడు అనేది క్లియర్గా తెలిసిపోతుంది. సో అంత సినిమా అంతా చాలా బాగుంది. కొంచెం ఆ లెంత్ని తగ్గిస్తే మటుకు సూపర్. వాళ్ళు తొందరగా మేల్కొని ఏమైనా ట్రిమ్ చేసి ఈవినింగ్కో లేకపోతే రేపటికో కొంచెం మంచిగా ఇంకా ఎన్ని ఎలిమెంట్స్ కావాలో అన్ని పెట్టుకుంటే సినిమా సూపర్. సూపర్ హిట్. సూపర్ హిట్ ఖచ్చితంగా. నానిగారికి మళ్ళీ ఇంకో హిట్. అవుట్ ఆఫ్ 5 నేను ట్రిమ్ చేస్తే 4 ఇస్తా, ట్రిమ్ చేయబోతే 2.5 ఇస్తా.